పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబీసీడీలు తెలుసు కదా. తెలుసు. అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబీసీడీలు వస్తే ఎస్ఐల్ అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కదా కదరా. రెడీ స్టార్ట్ చేద్దాం. నీ ఇష్ట దైవం ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబీసీడీలో రావాలి. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సిఎస్కో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవరా? మిస్టర్ డిపెండబుల్. ఆడే ఉండరా? ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ. సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు. బిఎస్కో అయిపోయిందిరా. అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబీసీడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఇవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన నాయకులు వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. దేవుణ్ణి నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్. వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్. అర్థం కల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండాకి సత్తావు. వస్తా. పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నానా నోరు తెరవరా, వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు లక్ష సార్లు చెప్పాను అనే వనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి వెళ్ళి ఆయన కాళ్ళ మీ పడు. స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారు, అలాగే జరిగింది. ఏబీసీడీలు వస్తే చాలు అన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్గా చూస్తున్నారు. ఎలారా బాబు అనుకున్నాను, చల్లటి వార్త చెప్పారు. మరి మాకు మీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. ఇప్పుడు అప్పుడే తొందర ఉందిలేండి, మేము బయలుదేరుతాం స్వామి. మిక్సెల్ టచ్లో ఉంటాం. శుభం.